क्या नाम है अम्मा उसका? ठीक है, कैसे हो अभी? वॉमिटिंग आ रहे थे। हाँ, फिर क्या कुछ खाया क्या? हाँ, ये पानी कहाँ से लिए? ये बोर कहाँ से है? गोडाउन के पास है क्या? वो सब वो केमिकल जो सब डालते हैं वहाँ वही है। और ये वॉमिटिंग कुछ अभी तो ठीक है। क्या नाम है आपका? ये सब ये क्या हुआ? कोई ओके। अरे आपको कितना लोग हैं? सब कितना? मेरा लोग हमारा टीम है तो 19 आदमी। और एक टीम नहीं मालूम है उसका कितना काम क्या हो? कितने लोग हैं आपके गांव से? 9 శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో సెంట్రల్ సిజిహెచ్ హాస్పిటల్లో గత 3 రోజులుగా వెస్ట్ బెంగాల్ నుంచి దాదాపు 49 కార్మికులు వాళ్ళకి పని కోసం ఇక్కడికి వచ్చారు. హఠాత్తుగా వాళ్ళందరూ డిహైడ్రేషన్ అవి వామిటింగ్స్ అన్ని వల్ల చాలామంది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక 9 మంది చాలా క్రిటికల్గా ప్రాణహాని స్టేజ్లో హాస్పిటల్కి రావడం కూడా జరిగింది. మన డాక్టర్లు వెంటనే స్పందించి మన అధికారులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని స్పందించి ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన ఏమేమి వసతులు కావాల్సిన నీడ్స్ కానీ అలాగే ఆ డిహైడ్రేషన్ చాలామందికి క్రిటికల్ స్టేజ్ ఆఫ్ డిహైడ్రేషన్లో అయినారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని ప్రికాషనరీ మెడికేషన్స్ అన్ని ఇస్తూ వాళ్ళందరినీ కూడా 49 మందిని కూడా ఇప్పుడు బాగా సురక్షితంగా బాగా ఉన్నారు. బహుశా ఇంకొక 1-2 రోజుల తర్వాత బహుశా వాళ్ళు డిశ్చార్జ్ కూడా అవ్వడం జరుగుతుంది. కానీ ఇది బేసిక్గా ఇది జరిగింది ఎక్కడ ఏమిటి అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ ఇనిషియల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మా వచ్చిన డిస్కషన్ పాయింట్స్లో ప్రార్థన ఇది బహుశా ఆ వాటర్ ట్యాంక్ అది వాటర్ పంప్ ఏది ఉందో ఆ వాటర్ పంప్ సమీపంలో ఈ కెమికల్స్ చాలా ఉన్నాయన్నమాట. బహుశా ఈ కెమికల్స్ ఈ మధ్య మనకి వాటర్ టేబుల్ పెరిగి ఈ వర్షాల వల్ల కొంచెం పర్క్యులేషన్ అయిన వల్ల కొంచెం అక్కడ కెమికల్స్ మిక్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది ఒక
థియరీగా అది కూడా భావిస్తున్నాం. ఏదేమైనా సరే రెండు రోజుల్లో ఈ కారణం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా పూర్తి వివరాలు కూడా అధికారులకు వస్తాయి. వచ్చిన వెంటనే దానికి కావాల్సిన యాక్షన్ విల్ బి టేకెన్. మీన్ వైల్ ఈ 49 ప్రాణాలు ఏవేవారు ఎవరు వచ్చారో వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా సేఫ్ అయ్యేదాకా ఇక్కడే ఉంచి చూసుకొని తర్వాత పంపిస్తాం చెప్పండి.